ఒక బిజినెస్ లో కేవలం కొద్ది నెలల్లోనే 154,000 కోట్ల రూపాయలని నష్టం చూస్తే ఎంత బాధగా ఉంటుందో ఊహించగలరా? ద గ్రేట్ వారన్ బఫెట్ 2020లో ఇదే జరిగింది. దాదాపు 20 బిలియన్ డాలర్ల నష్టాన్ని చూశారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇన్ని రూపాయలు అన్నమాట. అయినా సరే క్రొయేషియా, బొలేవియా లాంటి కంట్రీల జీడిపి కన్నా అతని ఆస్తి ఎక్కువే. ప్రస్తుతానికి 81 బిలియన్ డాలర్ల ఆస్తి ఉన్న వారన్ బఫెట్ ఎలా సంపాదించాడు? ఒక పాత మాట ఉంటుంది, ఎక్కువ సంపాదించాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని. కాబట్టి వారన్ బఫెట్ ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎక్కడ సంపాదించారు, ఎక్కడ నష్టపోయారు మరియు ఎక్కడ లాభం పొందారు అనే విషయాలని ఈ ఎపిసోడ్ ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మేము ముందు ముందు చాలా మంచి వీడియోస్ చేయబోతున్నాము, అవి మిస్ కాకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వారన్ బఫెట్ ఆస్తి 80 బిలియన్ డాలర్లు. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రపంచంలో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ కంటే దాదాపు 300 రెట్లు ఎక్కువ ధనవంతుడు. వారన్ బఫెట్ పనిచేసిన 80 సంవత్సరాల ఎక్స్పీరియన్స్కి మనం కరెక్ట్గా లెక్క కడితే ఇతను ప్రతిరోజు ఎంత సంపాదిస్తాడో తెలుసా? ఆశ్చర్యపడడానికి సిద్ధంగా ఉన్నారా? దాదాపు 20,13,30,134 రూపాయలు సంపాదిస్తాడు. ఒక రోజుకి అంత సంపాదిస్తున్నాడంటే ఆశ్చర్యపోవాల్సిందే కదా. రోజుకి ఎంత సంపాదిస్తుంటే ఇతను శాలరీ ఆకాశాన్ని అంటుకుంటుంది అని అనుకుంటున్నారు కదా. కానీ బెర్క్షైర్ హాత్వే చైర్మన్ అయిన వారన్ బఫెట్ సంవత్సరానికి శాలరీ దాదాపు 73,51,000 రూపాయలు మాత్రమే. అంటే ఇంచుమించు 10,000 డాలర్లు మాత్రమే. పైగా గత 25 సంవత్సరాలుగా తన శాలరీ ఇదే. ఇతని ఆస్తులు ఎక్కువ భాగం స్టాక్ మార్కెట్ నుండే వస్తుంది. ఇంత ఆస్తి ఉన్నా సరే వారిని ప్రపంచంలో అత్యంత ధనవంతుడు కాదు, నిజానికి టాప్ 3లో కూడా లేరు. టాప్ 3లో ప్రస్తుతానికి ఎలాన్ మస్క్, జెఫ్ బీజోస్, బిల్గేట్స్ ఉన్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బీజోస్ ఆస్తి విలువ దాదాపు 188 బిలియన్ డాలర్లు. ఫేస్బుక్ సీఈఓ 97 బిలియన్ డాలర్లు. టెస్లా అయితే 116 బిలియన్ డాలర్లు. ఈ ఎపిసోడ్కి మెయిన్ కారణమైన వారన్ బఫెట్ తన యొక్క 80 బిలియన్ డాలర్లు ఎలా మార్కెట్లో రొటేట్ చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. దానికన్నా ముందు ఇంత డబ్బుని అతను ఎలా సంపాదించాడో తెలుసుకుందాం. చిన్నతనంలోనే అతను వయసు పిల్లలందరూ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే 6 సంవత్సరాల వారన్ బఫెట్ తన తాతగారి షాప్లో కోక్స్ను 25 సెంట్స్కి తీసుకొని 30 సెంట్స్కి అమ్మేవాడు. చిన్నప్పటి నుంచి వేగంగా డబ్బు ఎలా సంపాదించాలి ఆలోచన మాత్రమే వారన్ బఫెట్లో ఉండేది. 5 సంవత్సరాల తర్వాత అనగా అతనికి 11 సంవత్సరాలు ఉన్నప్పుడు వారన్ బఫెట్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సిటీ సర్వీసెస్ అనే కంపెనీలో ఒక షేర్ $38 ఉంటే వాటిని 5 షేర్లు కొన్నాడు. షేర్లు కొన్న కొన్ని రోజులకి ఆ షేర్ వాల్యూ $27 పడిపోయింది. చాలామంది ఈ స్టేజ్లో భయపడతారు, కానీ వారన్ బఫెట్ మాత్రం వెయిట్ చేసి ఆ షేర్ వాల్యూ మళ్ళీ $40 వచ్చినప్పుడు అమ్మేసి కొంత లాభం సంపాదించుకున్నాడు. కానీ అమ్మిన కొద్ది రోజులకే సిటీ సర్వీసెస్ అనే షేర్ వాల్యూ దాదాపు $200 చేరుకుంది. దీన్ని చూసి వారన్ బాధపడ్డాడు. ముందుగానే ఇలాంటి తప్పులు తెలుసుకోవడం వల్ల వారన్ లాంగ్ టైం గురించి ఆలోచించడం మొదలుపెట్టేవాడు. యవ్వనంలో ఉన్నప్పుడు వారన్ బఫెట్ తండ్రి స్టాక్ బ్రోకరేజ్, అతని తండ్రి ద్వారా వారన్ బఫెట్ ఎక్స్పీరియన్స్ పొందేవాడు. ఆ ఎక్స్పీరియన్స్తో తాను అనేక జాబులు చేసి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయిని కూడగొట్టుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. డబ్బు సంపాదించాలన్న పిచ్చి కోరికతో పిన్ బాల్స్ మిషన్లు లోకల్ షాపుల్లో పెట్టి డబ్బులు సంపాదించేవాడు. తన కాలేజీ పూర్తయ్యేటప్పటికే వారన్ బఫెట్ దగ్గర $9,800 ఉన్నాయి. దీన్ని మనం ఈ రోజు ఉన్న కరెన్సీతో పోల్చుకుంటే దాదాపు $10,000, అంటే ఈజీగా 73,51,000 రూపాయలు అన్నమాట. కానీ అసలైన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. అతడు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టాడో అప్పుడే. తన దగ్గర ఉన్న న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ డిగ్రీతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్కి సేల్స్మెన్గా పనిచేసినప్పుడు ద గ్రేట్ బెంజమిన్ గ్రహంతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. వారన్కు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 1 మిలియన్ ఆస్తిని చేరుకున్నాడు. అతను 1970లో బెర్క్షైర్ హాత్వే చైర్మన్ అయినప్పటి నుండి ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వారన్ బఫెట్ యొక్క స్ట్రాటజీస్, ఇన్వెస్టింగ్ మెథడ్స్ వల్ల మట్టిలోని మాణిక్యాలను తీయగలిగాడు. వారన్ బఫెట్ ఆస్తులని ఎలా సంపాదించాడు అనే విషయం తెలుసుకునే ముందు అసలు స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం.
ఇవి సింపుల్. మార్కెట్లో ప్రతి కొనుగోలు ఒక అమ్మకం అవుతుంది. ఎప్పుడైతే కొనుగోలుకు మించి ఉత్పత్తి ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గుతుంది. ఎప్పుడైతే కొనుగోలు కన్నా ఉత్పత్తి తక్కువ ఉంటుందో అప్పుడు దాని ప్రైస్ పెరుగుతుంది. ఇది సాధారణ స్టాక్ మార్కెట్. కానీ వారన్ బఫెట్ వాల్యూ చేసేవాడు. ఒక కంపెనీ ఎంత బిజినెస్ చేస్తుంది అనే విషయాన్ని మాత్రమే కాకుండా ఆ కంపెనీ ఎంత వాల్యూ చేస్తుంది అని అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేవాడు. ఉదాహరణకి ఇతనే తీసుకోండి. ఇతని పేరు రొనాల్డ్ వేన్. ఇతను యాపిల్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అతను 10% షేర్స్ని కేవలం $800 అమ్మేశాడు. కానీ అవే షేర్లు ఈరోజు ఉండుంటే ఇతనికి $100 బిలియన్ తీసుకొచ్చేవి. స్టాక్ మార్కెట్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. కొనడమైనా అమ్మడమైనా సరే. వారన్ బఫెట్ మాటల్లో స్టాక్ మార్కెట్ అంటే ఏంటో చూద్దాం. బీ ఫియర్ఫుల్ వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ అండ్ టు బీ గ్రీడీ ఓన్లీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్. అంటే అందరూ భయపడేటప్పుడు రిలాక్స్గా ఉండు, అందరూ రిలాక్స్గా ఉన్నప్పుడు భయపడు అని. ఇదే విధంగా తన జీవితంలో చాలా కంపెనీలకి ఖర్చు పెట్టాడు. ఇందాక చెప్పినట్టు డబ్బు సంపాదించాలంటే డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వారన్ బఫెట్ తన కెరీర్లో $1,000 ట్రేడ్ చేశాడు. చాలా కోట్ల వరకు లాభాన్ని సంపాదించాడు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి: అమెరికా బ్యాంకులో 9.3% వాటా కలిగి ఉండడం, ఆ ట్రేడ్ని $5 బిలియన్ సొంతం చేసుకున్నాడు. చెప్పాలంటే ఈ ట్రేడ్ వారికి చాలా లాభం తెచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక షేర్ ప్రైస్ $7 సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతానికి బ్యాంక్ ఆఫ్ అమెరికా షేర్ $28 దగ్గర ట్రేడ్ అవుతుంది. 1989 వెల్స్ ఫార్జ్లో ఈక్విటీకి ₹3 చొప్పున కొనుగోలు చేశాడు. 2017 దాదాపు ఒక స్టాక్ విలువ $65 చేరుకుంది. అదే సమయంలో 1987 కోకోకోలాలో $1.3 బిలియన్ షేర్లు కొన్నాడు. అదే షేర్లు ఇప్పుడు $18 బిలియన్ తీసుకొస్తున్నాయి. వీటితో పాటు 2019 అమెజాన్లో $1 బిలియన్ ఇన్వెస్ట్ చేశాడు. వారన్ బఫెట్ కెరియర్లో లాభంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి రీసెంట్లీ కొనుగోలు చేసిన ఎయిర్లైన్ స్టాక్స్ ఇప్పుడు బిలియన్లలో నష్టాలు చూస్తున్నాయి. ఎంత సంపాదిస్తున్నా వారన్ బఫెట్ ఒక సాధారణ జీవితాన్ని గడుపుతాడు. బిలియనీర్ అయినా తన హెయిర్ కటింగ్కి కేవలం $18 మాత్రమే ఖర్చు పెడతాడు. మిగతా బిలియనీర్లలాగా పెద్ద పెద్ద కార్లపైన డబ్బు ఖర్చు పెట్టకుండా ఇప్పటికి కూడా 2014 కొన్న కార్నే వాడుతాడు. అది కూడా $28,000 కొన్నారు. కార్ల మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టరు, కానీ ప్రైవేటు విమానాలపైన మాత్రం కొంచెం మోజు ఉంటుంది. అలాగే కార్ల మీద తక్కువ ఖర్చు పెట్టిన అతని మనస్తత్వం వల్ల అతను ఇంటి మీద కూడా తక్కువే ఖర్చు పెట్టాడు. ఇప్పటికీ కూడా 1958 కొన్న ఇంట్లోనే ఉంటున్నాడు. అప్పట్లో 5 బెడ్రూములతో 3 బాత్రూములతో ఉన్న ఈ ఇల్లు $31,500 సొంతం చేసుకున్నాడు. అదే ఇల్లు ఈ రోజుల్లో $650,000 వాల్యూ చేస్తుంది. ఇంటి గురించి వారన్ బఫెట్ తాను చేసిన 3వ గొప్ప ఇన్వెస్ట్మెంట్గా చెప్పుకుంటాడు. దీంతోపాటు 1971 కాలిఫోర్నియాలో వెకేషన్ కోసం $150,000 సొంతం చేసుకున్న ఈ ఇంటిని 2018 $7.5 మిలియన్ అమ్మేశారు. ఇలా ఒక ఇంటర్వ్యూలో వారన్ బఫెట్ తనకి విలాసవంతమైన జీవితాన్ని గడపాలన్న కోరిక ఏమీ లేదని, దానికి బదులుగా చాలా వరకు డబ్బుని తిరిగి కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని ఉందని చెప్పాడు. సాధారణంగా రిటర్న్స్ని గెయిన్ చేయడం అంటే ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి అంత ఈజీ కాదు. కానీ వారన్ బఫెట్ కంపెనీ అయిన బెర్క్షైర్ హాత్వే 1965 రెట్టింపు రిటర్న్స్ని తీసుకొస్తుంది. ఇది యావరేజ్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంటే డబుల్. సంవత్సరానికి ప్రతి ఇన్వెస్టర్కి 20%ని తీసుకొస్తుంది. ఇంత సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ వారన్ బఫెట్కి మాత్రం సింపుల్గా ఉంటుంది. మీరు చూస్తున్న ఈ డెస్క్ 75 సంవత్సరాల పాతది. ఇదే డెస్క్ని వారన్ బఫెట్ వాళ్ళ నాన్న ఉపయోగించేవాడు. దీన్నే వారన్ బఫెట్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ట్రైన్ బొమ్మ వారన్ బఫెట్ చిన్నతనం బొమ్మ. వినడానికి విచిత్రంగా ఉన్న వారన్ బఫెట్ డెస్క్ మీద కంప్యూటర్ కూడా ఉండదు. ఇతను మనం వాడే టెక్నాలజీని ఉపయోగించడు. పాతకాలపు ఫ్లిప్ ఫోన్నే యూజ్ చేస్తున్నాడు. ఇంకా వివరంగా చెప్పాలంటే 2017 కన్నా ముందు కేవలం ఒకే ఒక ఇమెయిల్ని, అది కూడా జెఫ్ రైస్కి పంపించాడు. ఇంకా చెప్పాలంటే వారన్ బఫెట్ తన యొక్క జీవిత కాలంలో చాలా వరకు డబ్బుని చారిటీకి ఇస్తున్నారు. ఇప్పటి వరకు $37 బిలియన్ బిల్ అండ్ మెరిండా గేట్స్ ఫౌండేషన్కి ఫ్రీగా ఇచ్చారు.
తన పూర్తి ఆస్తిలో 99% దానం చేస్తా అని బిల్ అండ్ మెరిండా గేట్స్ ఫౌండేషన్లో గివింగ్ ప్లెడ్జ్ చేశారు. దీన్ని కూడా 2010లో వారెన్ మరియు బిల్ గేట్స్ కలిసి స్టార్ట్ చేసిన పని. ఈ ఫౌండేషన్లో వాళ్ళిద్దరూ కలిసి ఇప్పటి వరకు $1.5 trillion చేర్చారు. తనతో పాటు మిగతా వాళ్ళు కూడా ఈ గివింగ్ ప్లెడ్జ్లో చేరి ప్రపంచంలో చాలా చోట్ల ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు బెటర్ హెల్త్ ఉండడం కోసం ప్రయత్నిస్తున్నారు. చాలామంది బిలియనీర్స్ ఖరీదైన భవనాల మీద, గొప్ప పడవల మీద, అద్భుతమైన కార్ల మీద ఖర్చు పెడుతూ ఉంటే వారెన్ బఫెట్ మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉంటారు. ఎంత డబ్బు సంపాదిస్తున్నా ప్రతిరోజు కేవలం $3.15తోనే లంచ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ విలువైన సమయాన్ని చిన్న కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. దయచేసి ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి.